Hello viewers, na peru Venkat Rao Gaddam, stock market technical analyst. So manaki regular ga market lo rakarakala swings chustu untam and rakarakala strategies chustu untam. Ade vidhanga manaki investment strategies kanivandi ledha trading strategies kanivandi malla vaatilo kuda manaki short term, long term, medium term ee vidhanga manu rakarakala vestu velthu untam. But market lo మనకి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ ఒక 100 రూపాయలతో నేను ఇన్వెస్ట్ చేసుకోగలనా అండ్ నేను ఎటువంటి అనాలసిస్ చేసే టైం లేదు ఎటువంటి అనాలసిస్ చేసే నాలెడ్జ్ లేదు బట్ ఒక చిన్న అమౌంట్ తోటి నేను ఒక 100 రూపాయలు అవ్వచ్చు 1000 రూపాయలు అవ్వచ్చు 10,000 అవ్వచ్చు 20,000 అవ్వచ్చు నా దృష్టిలో ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 50,000 కంటే తక్కువ లేదా 100,000 కంటే కూడా తక్కువ సో అది కూడా నేను ఒకేసారి ఒక లంసమ్ అమౌంట్ పెట్టలేను నేను నెలకు ఒక 1000 రూపాయలు లేదా నెలకు ఒక 2000 అలా నేను పెట్టుకుంటూ వెళ్తాను ఒకవేళ అవి నాకు ఏదైనా ఒక 10%, 20%, 30% రిస్క్ జరిగిన నియర్ టర్మ్లో నేను వర్రీ అవ్వను అదేవిధంగా ఆ 20%, 30% ఒకవేళ నెగిటివ్లోకి వెళ్ళినా కానీ నా రెగ్యులర్ లైఫ్ స్టైల్కి నా పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి నా రెగ్యులర్ డైలీ రొటీన్లో కానివ్వండి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఒక లాంగ్ టర్మ్లో మనం ఏ విధంగా దీన్ని ఒక అడ్వాంటేజ్ కింద తీసుకొని దీన్ని మనం ముందుకు వెళ్ళొచ్చు సో నా దృష్టిలో నేనేమంటానంటే ఈఎంఐస్ లాంటివి కాకుండా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటివి మనం చేసుకోగలిగితే ఎలా ఉంటుంది ఇది నేను ఓన్గా జస్ట్ ఒక చిన్న ఆర్ఎండీ చేసుకొని మీకు చెప్తున్నదే నా దృష్టిలో ఇక్కడ ఒక చిన్న ఇన్వెస్టర్ కూడా ఒక డైలీ ఒక 100 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేసుకోగలనా స్టాక్ మార్కెట్లో అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది సో ఒకసారి ఎలా మనం దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం మనకి ఇక్కడ ఈటీఎఫ్స్ అని ఉంటాయి ఈ ఈటీఎఫ్స్ని మనం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాం సో ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్కి మనకి డీమ్యాట్ అకౌంట్ కావాలి సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కాకుండా మనకి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇండెక్స్ ఫండ్స్ కానీ ఇలా ఉంటాయి వాటికి డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు అండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ మనకి రెగ్యులర్గా డేలో మనకి డే ట్రేడింగ్ ఎలా ఉంటుందో అక్కడ మనకి రెగ్యులర్గా ఒక వాల్యూ జనరేట్ అవుతుంటుంది ప్రైస్ యాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఎవరైనా ఒక డైలీ నేను ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను లేదా వీక్లీ ఒక 500 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను లేదా మంత్లీ ఒక 3000, 2000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అదేంటో ఒకసారి మనం చూద్దాం సో దీనికి ఫస్ట్ రిక్వైర్మెంట్ మనకి డీమ్యాట్ అకౌంట్ ఉండాలి సో జిరోదా లాంటి కంపెనీస్ డీమ్యాట్ అకౌంట్ ఒక 300 నుంచి 500 రూపాయలతో మనకి అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది సో తర్వాత మనం ఇది ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేనేమైనా డైలీ అనాలసిస్ చేసుకోవాలా నాకు ఫండమెంటల్ అనాలసిస్ రావాలా లేదా నాకు టెక్నికల్ అనాలసిస్ తెలియాలా అంటే ఏమీ అవసరం లేదు సో సింపుల్గా మనం ఏ విధంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ లేకుండా బ్లైండ్గా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫర్ ద పీరియడ్ ఆఫ్ లాంగర్ పీరియడ్ అది నా దృష్టిలో మోర్ దాన్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ని నేను లాంగర్ పీరియడ్ అనుకుంటాను సో ఇలా పెట్టి వదిలేసేస్తే ఏమవుతుంది సో నిఫ్టీ మనకి ఇది ఒక మేజర్ ఇండెక్స్ ఎన్ఎస్సిలో సో ఈ నిఫ్టీలో మనకి 50 కంపెనీస్ ఉంటాయి మనలో చాలామందికి ఈ విషయం తెలుసు సో ఈ 50 కంపెనీస్లో ఒక్కొక్క స్టాక్ కొనాలన్నా మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ మనకి ఒక ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఉంది నిఫ్టీ బీస్ సో ఇది ప్రజెంట్ మనకి అరౌండ్ 186 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది ఇది సో అరౌండ్ 186 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అంటే ఒక నిఫ్టీ బి ఒక స్టాక్ అనుకుంటే ఈ స్టాక్ను మనం ఇప్పుడు కొనాలి అంటే 186 రూపీస్ మనకి ఆ ప్రైస్లో అవైలబిలిటీ ఉంది ఒకసారి దీని చార్ట్ చూద్దాం ఇక్కడ ఈ నిఫ్టీ బీస్ నిఫ్టీ 50లో ఉన్న 50 కంపెనీస్ ఏ విధంగా ఉన్నాయో వాటి పెర్ఫార్మెన్స్తో ఇది రన్ అవుతూ ఉంటుంది ఒకసారి దీని చార్ట్ చూసి మళ్ళీ బ్యాక్ వద్దాం సో ఈటీఎఫ్ మనకి సమ్వేర్ 2015లో స్టార్ట్ అయింది
సో ఆ టైంలో మనకి దీని ప్రైస్ అరౌండ్ 75 to 80 రూపీస్, అంటే లెస్ దాన్ 100 రూపీస్ అయితే మనకి ఆ టైంలో ఉంది. సో మనకి 2017కు ముందు ఒకసారి ఆల్ టైమ్ లో చూసాం, మళ్ళీ మొన్న కరోనా టైంలో కూడా మనం ఒక లో చూసాం. మనం అక్కడ నుండి మనకి ఇక్కడ ఒక బిగ్ ర్యాలీ అయితే తీసుకుంది. నిఫ్టీ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుందో నిఫ్టీ బీస్ కూడా సేమ్ అదే విధంగా పెర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ తగ్గిన ఇది జీరో అయితే అవ్వదు, జీరో అయితే ఇండియా మొత్తం కూడా జీరో అవ్వాలి. నిఫ్టీ 50 కంపెనీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే ఉంటుంది. సో మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, మంత్లీ ఒక 1000 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, సో ఈ 1000 మనం డివైడెడ్ బై 186 లేదంటే ఒక 200ని అనుకుందాం ఇప్పుడు కరెంట్ ప్రైసు. సో మనకి ఎవ్రీ మంత్ ఒక 5 నిఫ్టీ బీస్ వచ్చే ఛాన్స్, రైట్? ఒక 5-6 నిఫ్టీ బీస్ వస్తాయి. సో ఇవి మనం ఏం జరిగినా వదిలేసినా ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే ఈ నిఫ్టీ బీస్ అనేది అప్పటికి జీరో అయ్యే ఛాన్స్ అయితే ఏమీ లేదు. ప్రైస్ ఇంకా డ్రాప్ అయినప్పుడు ఇంకా యావరేజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ప్రైస్ పెరుగుతున్నప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇక్కడ కొన్ని నెలల పాటు మనం యావరేజ్ చేసిందంతా కూడా మనకి ఎక్కడో ఒక చోట లాంగర్ పీరియడ్లో ఒక మంచి రన్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఈ మంత్ మనకి ఒక బెస్ట్ మంత్ అవుతుంది, జూలై మంత్ ఒక బెస్ట్ మంత్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్ క్లోజ్ పైనే మనకి నిఫ్టీ క్లోజ్ అయ్యింది. సో ఇక్కడ డెఫినెట్లీ మనకి మార్కెట్స్ ఏదైతే మేజర్ ఇండెసెస్ ఉన్నాయో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా ఒక బులిష్ జోన్లోకి ఎంటర్ అయ్యాయి. సో మార్కెట్స్లో లాస్ట్ 10 మంత్స్ నుంచి ఉన్న ఒక అన్సర్టినిటీ లాంటిది, కొంచెం మనకి ఆ వోలటాలిటీ లాంటిది కూడా తగ్గిందనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇన్వెస్టర్స్కి బాగుండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇన్వెస్టర్స్ అంటే జనరల్గా లాంగర్ పీరియడ్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి మధ్యలో 1 ఇయర్ 2 ఇయర్స్ వచ్చిన ఎటువంటి డిస్టర్బెన్సెస్ కూడా వాళ్ళని ఏమీ చేయలేదు. ఎందుకంటే హిస్టరీ చూసినా మనం, 2000 చూసినా, 2008 చూసినా, 2020 చూసినా, మనకి ఏవి కూడా మ్యాక్సిమం మనకి ఇప్పటివరకు కూడా సస్టైన్ అయ్యింది హిస్టారికల్గా 2008 వచ్చిన ఆ క్రైసిసే మోర్ దాన్ 1.5 ఇయర్ రన్ అయ్యింది. ఓకే, 2020 వచ్చిన కరోనా కూడా ఒక 1 మంత్లోనే రిసాల్వ్ అయిపోయి మార్కెట్స్ అప్సైడ్ ట్రై వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇప్పుడు కూడా మనకి ఒక 10 మంత్స్ నుంచి ఏదైతే ఉందో ఒక డౌన్ ట్రెండ్, 18,600 నుంచి 15,200 నిఫ్టీ ఇండెక్స్ చూసాం. సో ఇట్ వాజ్ నాట్ ఈవెన్ 20%, యాక్చువల్గా అరౌండ్ 16-17% ఫాల్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అన్న 20% అబవ్ ఫాల్ అయింది కానీ, సో మనకి నిఫ్టీ 15-16% కంటే కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ జరగలేదు. సో మనకి ఎక్కడైతే ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ కానీ లేకపోతే ఇలా పర్సంటేజ్ ఆఫ్ కరెక్షన్ కానివ్వండి, దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో మళ్ళా ఒక ర్యాలీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నా గట్ ఫీలింగ్ మనందరం ఈ జనరేషన్లో నిఫ్టీని 1 లక్ష అయితే చూడొచ్చు. మేబీ అది ఇంకొక 25 ఇయర్స్ పట్టచ్చు. సో ఇప్పుడు మనం 2022 ఉన్నాం, బై 2050 అని అనుకుంటే ఇక్కడ నుంచి ఒక 30 ఇయర్స్లో డెఫినెట్లీ నిఫ్టీని మనం ఒక 1 లక్ష అయితే చూడొచ్చు. సో మనకి సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఒక 20 ఏళ్ల క్రితం ఎంత ఉన్నాయి? నిఫ్టీ సమ్వేర్ 2000 1000 ఉంది, అదేవిధంగా సెన్సెక్స్ అప్పుడు 3000 ఉంది. ఇవాళ నిఫ్టీ అరౌండ్ 17,000 ఉంది, ఇది అరౌండ్ 60,000 ఈ రేంజ్లో ఉంది. అంటే 20 ఇయర్స్ క్రితం ఉన్న 3000 60,000 అయ్యింది, రైట్? ఇంకో 20 ఇయర్స్కి సెన్సెక్స్ డెఫినెట్లీ 2 లాక్స్కు 3 లాక్స్కు వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నిఫ్టీ కూడా మనకి నెక్స్ట్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ డౌన్ ద లైన్ నిఫ్టీ 1 లాక్ టచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇలా ఇన్వెస్ట్ చేసినవన్నీ కూడా, అంటే ఒక స్టాక్లో పెడితే రిస్క్ ఉండొచ్చు, ఒక కంపెనీలో పెడితే రిస్క్ ఉండొచ్చు, బట్ ఇలాంటి ఇండెక్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది ఏ టైంలో అయినా మనం ఎగ్జిట్ అవ్వచ్చు, అండ్ ఏ టైంలో అయినా కానీ యావరేజ్ చేసుకోవచ్చు కిందకు వచ్చినా కానీ. సో ఏ విధంగా మనకి ఈ నిఫ్టీ బీస్ అనేది ఉందో, మనకి ఇంకొక 4 ఉన్నాయి యాక్చువల్గా. ఆ 4 ఏంటో చూద్దాం ఒకసారి. బ్యాంక్ బీస్, ఐటీ బీస్ అండ్ గోల్డ్ బీస్. సో నేను ఈ 4 కూడా నేను రికమెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ ధైర్యంగా ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ట్రేడింగ్కి నేను అంతగా ఇంట్రెస్ట్ చూపించను ఈ ETFs లో యాక్చువల్గా. ఇది
స్మాల్ అమౌంట్స్కి, అదేవిధంగా లాంగర్ పీరియడ్ హోల్డ్ చేసుకునే వాళ్ళకి ఒక మంచి టైం, మనకు ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ డౌన్ ద లైన్లో దీంట్లో వచ్చే అడ్వాంటేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో బై 2025 అట్లీస్ట్ నాట్ 2025 2030 35 ఈ లెవెల్కి వచ్చేటప్పుడు, ఇప్పటి నుంచి మనం ఇన్వెస్ట్మెంట్లు మొదలు పెడితే చిన్న అమౌంట్స్ అయినా చాలు, 100 రూపాయలు అయినా చాలు, 200 అయినా చాలు, డెఫినెట్లీ ఒక బిగ్గర్ ప్రాఫిట్ అయితే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకసారి వీటి చార్ట్ కూడా చూద్దాం. మనకి బ్యాంక్ బీస్ అరౌండ్ 378 దగ్గర ఉంది. సో బ్యాంక్ బీస్ కూడా మనకి సమ్వేర్ 2015లో ఇది కూడా స్టార్ట్ అయింది. అప్పుడు 200తో మొదలైంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 400 దరిదాపుల్లో ఉంది ఈ ETF కూడా, బ్యాంక్ బీస్ కూడా మనకి. అదేవిధంగా ఐటీ బీస్, ఇది కంప్లీట్గా ఐటీ కంపెనీస్లో మాత్రమే ఈ ఫండ్ ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఇది రీసెంట్గానే స్టార్ట్ అయింది సమ్వేర్ 2020 జులైలో. ఓకే, ఐటీ బీస్ మనకి రీసెంట్గానే మొదలైంది. సో మనకి లెస్ దాన్ 20 రూపీస్ దగ్గర ఈ ETF మొదలైంది. ఇప్పుడు అరౌండ్ 30 రూపీస్ అయితే ఉంది. ఎనీవే, టెక్నాలజీ కంపెనీస్కి నెక్స్ట్ 50 ఇయర్స్కి ఎటువంటి డోకా లేదనుకుంటున్నాం. సో డెఫినెట్లీ ఐటీ బీస్ కూడా ఒక గుడ్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది. అదేవిధంగా గోల్డ్ బీస్, సో మనం అవసరమైన వరకే ఫిజికల్ గోల్డ్ కొనుక్కొని మిగతాదంతా కూడా డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవటం బెస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఓన్లీ ఏదైనా ఆర్నమెంట్స్ గురించి అయితే డెఫినెట్లీ మనం ఫిజికల్ గోల్డ్ కలచ్చు. ఎక్స్ట్రా మనకి నిజమైన దేశభక్తి ఏంటంటే గోల్డ్ ఫిజికల్గా కొనకపోవటం. ఓకే, ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న మెజారిటీ ఆఫ్ ద గోల్డ్ నీడ్స్ అన్నీ కూడా, సో మనం మన కరెన్సీని డాలర్స్లో కన్వర్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకే మనందరం కూడా అవసరమైనంతవరకే గోల్డ్, ఫిజికల్ గోల్డ్ ఆర్నమెంట్కి ఎంత అవసరం ఉందో అంతవరకే, లేదంటే మిగతాదంతా కూడా డిజిటల్ ఫార్మాట్లో కొనుక్కోవటం బెస్ట్. సో ఇక్కడ ఒక ఫిజికల్ ఫార్మాట్లో గ్రామ్ రేట్ ఎంత పెరుగుతుందో ప్రపోర్షనేట్గా ఇక్కడ కూడా అంతే పెరగటం తగ్గటం జరుగుతూ ఉంటుంది. సో ఇది గోల్డ్ బీస్ 2015లో మొదలైంది సమ్వేర్ 25 రూపీస్ దగ్గర, ఇప్పుడు అరౌండ్ 44 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో ఈ ETFస్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ టైమ్ యూ కెన్ ఎంటర్ అండ్ ఎనీ టైమ్ యూ కెన్ ఎగ్జిట్. ఒకవేళ మనకు మనీ అవసరమైనప్పుడు ఈజీగా కూడా లిక్విడిటీ చేసుకోవచ్చు. సో మనకి ఈ 4 కూడా నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్, ఐటీ బీస్ అండ్ గోల్డ్ బీస్. సో ఎంత ఇన్వెస్ట్మెంట్, 20 రూపాయలున్నా మనకి ఇక్కడ దొరుకుతుంది కదా, లేకపోతే 50 రూపాయలున్నా కానీ ఒకటైనా దొరుకుతుంది కదా. సో నా ఉద్దేశం ఏంటంటే మనం అన్నెసరీగా అంటే మూవీస్ కాను, రెస్టారెంట్స్ కాను, లేదంటే మొబైల్స్ కాను, ఇలా అన్నెసరీగా ఖర్చు పెట్టకుండా నీడ్ ఎంతవరకు ఉందో అంతవరకే మనం ఆ ఖర్చుని కొంచెం తగ్గించుకొని ఆ డబ్బుల్ని మనం ఇందులో ఇన్వెస్ట్ చేసుకున్నా కానీ ఫర్ నెక్స్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ ఇన్వెస్ట్మెంట్. సో దీని మీద బిగ్ రిటర్న్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది దీని మనకి ఈ నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్, ఐటీ బీస్ అండ్ గోల్డ్ బీస్ గురించి. థ్యాంక్ యూ సో మచ్.